వేములవాడ పట్టణానికి సాగు త్రాగునీటి కొరత రాకుండా మూలవాగుపై నాలుగు చెక్ డ్యాములు నిర్మిస్తున్నట్లు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు తెలిపారు. శనివారం వేములవాడ మూలవాగులో నిర్మిస్తున్న చెక్ డ్యామ్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గంలో సాగునీటికి త్రాగునీటికి కొరత రాకుండా ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మలకపేట రిజర్వాయర్ నిర్మించి నిమ్మపల్లి ప్రాజెక్టులోకి నీటిని మళ్లిస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టులో 365 రోజులు నీటి నిల్వ ఉంటుందని దాని ద్వారా మూలవాగు ద్వారా నీటి ప్రవాహాన్ని ఆపేందుకు పలు గ్రామాలలో చెక్ డ్యాములు నిర్మిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా ఈ ప్రాంతంలో నీటి కొరత రాకుండా ఉంటుందని అన్నారు. ఆయన వెంట ఇరిగేషన్ శాఖ అధికారులు కౌన్సిలర్లు టిఆర్ఎస్ నాయకులు ఉన్నారు. నీటి వనరులను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రెండు ప్రధానమైనటువంటి వనరులను అనుకున్నటువంటి నీటి పారుదల శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మధ్యమానేరు జలాశయం అంటే రాజరాజేశ్వరి జలాశయం నుంచి ప్యాకేజ్ 9 నుంచి నీళ్లను మలకపేటకు మళ్లించి మలకపేట నుంచి నిమ్మపల్లి ప్రాజెక్టుకు లిఫ్ట్ కూడా పూర్తి కాబోతున్నాయి. ఆ నిమ్మపల్లి నుంచి మనకు మూలవాగు ప్రారంభమై వేములవాడ ద్వారా మళ్ళా మధ్యమారే జలాశయానికి వెళ్తుంది. కాబట్టి ఈ మూలవాగు కోనరావుపేట కావచ్చు, చెందుర్తి, వేములవాడ మండలాలు ఇవన్నిటి దగ్గర కూడా ఈ మూలవాగు రెండు వైపులా కూడా గొప్పగా వ్యవసాయం జరిగేటువంటి మరి భూములు కాబట్టి పక్కన గ్రామాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనకు వచ్చేటువంటి ఈ గోదావరి జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికీ ఇక్కడనే ఉండే విధంగా 12 చెక్ డ్యాంలను 60 కోట్లతో మనం మంజూరు చేసుకున్నాం. ఈ 12 చెక్ డ్యాంల సందర్భంగా 4 చెక్ డ్యాంలు వేములవాడ పట్టణ పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఈ భూగర్భ జలాలు పెంచడం, అదేవిధంగా పట్టణంలో కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించే విధంగా మంచి కార్యక్రమం పురోగతిలో ఉన్నది. ఇక్కడ మనం ఇంతకుముందే చూసినట్టు ఇక్కడ బతుకమ్మ తెప్పే కంటే పైన ఒక పెద్ద చెక్ డ్యాం కూడా వస్తున్నది. ఇది మహాలక్ష్మి దేవాలయం దగ్గర వచ్చే చెక్ డ్యాముతో పాటు ఈ చెక్ డ్యాం పూర్తయినట్టయితే మనకు ఇదే బతుకమ్మ తెప్ప అవుతుంది. వాగుల బతుకమ్మ వేసుకునే విధంగా మనకు గొప్పగా నీళ్ళుండే అవకాశం కూడా ఉంటుంది. పైభాగం అంతా కూడా రైతులకు మరి పుష్కలంగా నీళ్ళుండే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం బాగుపడే విధంగా ఉపయోగపడే విధంగా ఇవన్నీ మనం చేసుకుంటాం. 60 కోట్ల పనులు సుమారుగా సగం వరకు, సగం కంటే ఎక్కువ కూడా అయిపోయినాయి. ఈ సంవత్సరం చివరి వరకు పూర్తయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా కూడా కొన్ని గ్రామాలలో చెరువులు లేవు. ఉదాహరణకు మామిడిపల్లిలో చెరువులు లేవు. కాబట్టి అక్కడ మరొక చెక్ డ్యామ్ ప్రపోజ్ చేసినాం. నక్కవాగు హనుమాజ్పేట ప్రాంతంలో చెరువులు లేదు అక్కడ, కాబట్టి అక్కడ 2 చెక్ డ్యాములు కూడా ప్రపోజ్ చేసినాం. కాబట్టి అట్లా అక్కడ నీళ్లు కూడా ఆపుకొని అక్కడ వ్యవసాయానికి ఉపయోగించుకునే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మొత్తం వేములవాడ నియోజకవర్గానికి వచ్చేటువంటి అటువైపు నుంచేమో ఎల్లంపల్లి నీళ్ళు పోతున్నాయి. ఇదివరకే 55,000 ఎకరాల రుద్రంగి దాకా ఇటు నుంచి మనకు మధ్యమానేరు నుంచి వచ్చే నీళ్లను కోనరావుపేట వేములవాడ టౌన్ మనం మళ్లించుకుంటున్నాం. కాబట్టి ఈ నీళ్లను కూడా ఒడిసిపట్టి ఎక్కడ వీలుంటే అక్కడ మనం భూగర్భ జలాలు పెంచుకుంటున్నాం. ఇవన్నీ కాకుండా వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి గుడి చెరువుకు కొత్తగా మనం 2 సంవత్సరాల క్రితం లిఫ్ట్ వేసుకున్నాం సుమారు 14 కోట్లతోటి. కాబట్టి అక్కడ 360 రోజులు గుడి చెరువులు ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి. ఈ నీటి సమస్య అనేది తరతరాల భవిష్యత్తు కొరకు పరిష్కరించే విధంగా మనం వెళ్తున్నాము. ఇప్పుడే మనం మిషన్ బహిరీద కూడా పూర్తి చేసుకుంటున్నాం వేములవాడ పట్టణంలో. కాబట్టి సాగునీరు కానీ త్రాగునీరు కానీ వీటికి తెలంగాణ రాష్ట్రం వస్తే శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పిన విధంగా 75% పూర్తి చేసిన మా సమస్య పరిష్కారం ఈ సంవత్సరం పూర్తి అయ్యే వరకు 100% కూడా సాగునీరుకు త్రాగునీరుకు 365 రోజులు సమస్య లేకుండా చేసే విధంగా పనిచేస్తాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ జిల్లా మంత్రివర్యులు కేటి రామారావు గారికి, మరి సహకరిస్తున్నటువంటి ఇరిగేషన్ శాఖ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ. జై తెలంగాణ.